హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే కంటే ముందు అసలు మనం బయోడైవర్సిటీ అంటే ఏమిటో చూద్దాం బయోడైవర్సిటీ అనే పదం బయో అండ్ డైవర్సిటీ అనే రెండు పదాల కలయిక ఇక్కడ బయో అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ అని అర్థం డైవర్సిటీ అంటే డిఫరెన్సెస్ అని అర్థం అంటే ఒక ఏరియాలో ఉండే ఆర్గనిజమ్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ అని అర్థం ఇప్పుడు బయోడైవర్సిటీ డిఫినేషన్ కనుక చూస్తే ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ లైఫ్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ పర్టిక్యులర్ హ్యాబిటాట్ అంటే ఒక పర్టికులర్ హ్యాబిటాట్ లో ఉండే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ అని అర్థం మరి ఇక్కడ హ్యాబిటాట్ అంటే ఏమిటి హ్యాబిటాట్ అంటే ఒక లివింగ్ ప్లేస్ ఇప్పుడు ఈ డెఫినేషన్ని ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బయోడైవర్సిటీ అంటే ఏదైనా ఒక లివింగ్ ప్లేస్ లో ఉండే ప్లాంట్స్ కి మరియు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ కి మధ్యలో ఉండే చేంజెస్ అని అర్థం మీరు ఏ ప్లేస్ చూసినా అక్కడ ఉండే ఆర్గనిజమ్స్ అన్ని ఒకేలాగా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫారెస్ట్ ని కనుక తీసుకుంటే ఆ ఫారెస్ట్ లో రకరకాల జంతువులు ఉంటాయి లయన్ షీప్ డీర్ గోట్ బఫెలో చింపాంజీ మంకీ జిరాఫీ అట్ ద సేమ్ టైమ్ ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఉంటాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ యూజ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉండే ఆర్గనిజమ్స్ ఒక దాంతో ఇంకో దాన్ని కంపేర్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చింపాంజీ మంకీ రెండు డిఫరెంట్ మంకీని బఫెల్లోతోని కంపేర్ చేస్తే రెండు డిఫరెంట్గా ఉంటాయి బఫెల్లోని బుల్ని కంపేర్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది బుల్ని ఎలిఫెంట్ని కంపేర్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అలాగే ప్లాంట్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉండవు ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ వేరే ఉంటాయి ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ వేరే ఉంటాయి మెడిసినల్ ప్రొడ్యూ ప్రొడ్యూసింగ్ మెడిసినల్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ వేరే ఉంటాయి ఇక్కడ ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్లో కూడా అన్ని ఒకే రకంగా ఉండవు ఇప్పుడు ఈ బయోడైవర్సిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం పాయింట్ నెంబర్ వన్ దెర్ ఆర్ మోర్ దాన్ టెన్ థౌజండ్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ టూ ల్యాక్స్ స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఆల్మోస్ట్ ఎ మిలియన్ స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ అంటే దగ్గర దగ్గర ప్రపంచంలో పదివేల రకాల పక్షులు రెండు లక్షల రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ దాదాపు వన్ మిలియన్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేవి ఈ ప్రపంచంలో ఉన్నాయని అర్థం పాయింట్ నెంబర్ టూ దెర్ ఆర్ ఓవర్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్పీసీస్ ఆర్ కరెంట్లీ నోన్ అంటే ప్రపంచంలో ఉండే అన్ని ఇన్సెక్ట్స్ బర్డ్స్ అనిమల్స్ అన్నిట్లలో కూడా కేవలం మనకి ఇప్పటి వరకు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్పీసీస్ మాత్రమే తెలుసు పాయింట్ నెంబర్ త్రీ దీస్ నెంబర్స్ ఆర్ ద కౌంట్ ఆఫ్ ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎ లార్జ్ ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న కౌంట్ అంతా కూడా ఒక పెద్ద ఎకో సిస్టమ్ లో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే అంటే ఇంకా మనకి తెలియనిది చాలా వరకు ఉంది ఇక్కడ మనం చూసిన నెంబర్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎకో సిస్టంలో చాలా చాలా చిన్న పోర్షన్ అంటే మనకి తెలిసింది ఇప్పటి వరకు మనం డిస్కవర్ చేసింది చాలా చాలా తక్కువ పోర్షన్ అంటే మనకు తెలిసిన ఈ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్పీసెస్ అనేది ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే మనకి తెలియని నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆర్గనిజమ్స్ ఇంకా ఉన్నాయి అని అర్థం పాయింట్ నెంబర్ ఫోర్ న్యూ స్పీసెస్ ఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ ఎవ్రీడే అంటే ప్రతి రోజు కూడా సైంటిస్ట్లు కొత్త కొత్త రకాల స్పీసీస్ ని కనుక్కుంటూనే ఉన్నారు పాయింట్ నెంబర్ ఫైవ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ నియర్లీ ఫిఫ్టీ మిలియన్ డిఫరెంట్ స్పీసీస్ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అంటే ఒక అంచనా ప్రకారం మొత్తం భూమి పైన ఫిఫ్టీ మిలియన్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఉన్నాయి అర్థం మరి ఈ ఫిఫ్టీ మిలియన్ లో మనకి ఎన్ని మిలియన్స్ తెలుసు ఓన్లీ వన్ మిలియన్ స్పీసీస్ మాత్రమే తెలిసింది మిగతా ఫార్టీ నైన్ మిలియన్ని మనం ఇంకా కనుక్కోనే లేదు అని అర్థం ద నెక్స్ట్ వన్ ఈస్ థ్రెట్ అంటే ఈ బయోడైవర్సిటీకి ఏది డేంజర్ని క్రియేట్ చేస్తుంది అని అర్థం ఇన్ టూ థౌజండ్ సిక్స్ మెనీ స్పీసీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ రేర్ ఆర్ ఎండేంజర్డ్ ఆర్ థ్రెటన్ స్పీసీస్ అంటే టూ థౌజండ్ సిక్స్లో చేసిన సర్వే ప్రకారం చాలా వరకు ఆర్గనిజమ్స్ రేర్ అనే ఒక కేటగిరీలోకి వెళ్ళాయి రేర్ అంటే ఏంటి అవి ఎక్కువగా మనకి బయటకి కనిపించవు అని అర్థం అండ్ ద నెక్స్ట్ వన్ థ్రెటన్ స్పీసీస్ అంటే ఇవి ప్రమాదంలో ఉన్న జంతువులు అని అర్థం సైంటిస్ట్ ఫౌండ్ దట్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఎట్రీస్ సో ఎవ్రీడే ఈ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు కొత్త కొత్త స్పీసీస్ని కనుక్కుంటున్నారు వాళ్ళు తెలుసుకున్నటువంటి కొత్త విషయం ఏంటి అంటే దాదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి అకార్డింగ్ టు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అవుట్ ఆఫ్ ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్పీసీస్ ద టోటల్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ స్పీసీస్ ఆర్ లిస్టెడ్ యాజ్ థ్రెటన్ సో ఇక్కడ ఐయుసిఎన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఐయుసిఎన్ అంటే ఏంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సో ఈ ఐయుసిఎన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఒక రెడ్ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది ఈ రెడ్ లిస్ట్లో ఏముంటాయి ఏ ఆర్గనిజమ్స్ అయితే ప్రమాదంలో ఉన్నాయో అంటే వాటి నెంబర్ చాలా తక్కువగా ఉండి కొన్ని రోజులైతే అవి మనకి కనిపించకుండా మొత్తానికి దాని జాతి మొత్తం కూడా ఎలిమినేట్ అయిపోతుంది అలాంటి ఆర్గనిజమ్స్ని ఈ రెడ్ లిస్ట్లో చేరుస్తారు సో టూ థౌజండ్ సిక్స్లో ఈ ఐయుసిఎన్ వాళ్ళు ఇచ్చిన ఈ రెడ్ లిస్ట్ ప్రకారం ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్పీసీస్లో దాదాపు సిక్స్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ స్పీసీస్ అనేవి ఆల్రెడీ థ్రెటెండ్ కేటగిరీస్లోకి వచ్చాయి అంటే ఫార్టీ పర్సెంట్ ఆర్గనిజమ్స్ అనేవి థ్రెటెండ్ కేటగిరీస్లోకి వచ్చేస్తున్నాయి నవ్ లెటర్సీ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద బయోడైవర్సిటీ డిస్ట్రక్షన్ రీజన్ నెంబర్ వన్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ రీజన్ నెంబర్ టూ ఓవర్ కిల్లింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ రీజన్ నెంబర్ త్రీ ఇంట్రడ్యూసింగ్ న్యూ స్పీసీస్ ఆఫ్ హైబ్రిడ్ వెరైటీస్ రీజన్ నెంబర్ ఫోర్ ఇన్వాసివ్ స్పీసీస్ రీజన్ నెంబర్ ఫైవ్ పొల్యూషన్ రీజన్ నెంబర్ సిక్స్ ఓవర్ హార్వెస్టింగ్ రీజన్ నెంబర్ సెవెన్ హ్యూమన్ పాపులేషన్ ఓవర్ గ్రోత్ ఇప్పుడు మనం ఈ ప్రతి ఒక్క రీజన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం నా రీజన్ నెంబర్ వన్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ హ్యాబిటాట్ అంటే ఒక లివింగ్ ప్లేస్ అని అర్థం అది ఫారెస్ట్ అయినా సరే పాండ్ అయినా సరే రివర్ అయినా సరే లేక్ అయినా సరే ఒక లివింగ్ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తే దాన్ని మనం హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అని చెప్పవచ్చు దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద హ్యాబిటాట్ లాస్ హ్యాబిటాట్ అనేది డిస్ట్రక్ట్ కావడానికి ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్యాక్టర్ నెంబర్ వన్ ఓవర్ కన్జంప్షన్ సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నారు తన అవసరం కంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి వెరైటీస్ అన్ని కూడా మాయమైపోతున్నాయి ఫ్యాక్టర్ నెంబర్ టూ ఓవర్ పాపులేషన్ సో హ్యూమన్ బీయింగ్ పాపులేషన్ ఎక్కువగా కావడం వల్ల వాళ్ళ ఫుడ్ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతాయి ఫుడ్ రిక్వైర్మెంట్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ సప్లై చేయాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ప్లాంట్స్ ని కానీ లేకపోతే ప్లేసెస్ ని కానీ ఎక్కువగా ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది దాని వల్ల మనకి హ్యాబిటేట్ అనేది లాస్ అవుతుంది నెక్స్ట్ ఫ్యాక్టర్ నెంబర్ త్రీ డిఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ కట్టింగ్ ఆఫ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ చేయడానికి ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి హౌజెస్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ ని కట్ చేస్తున్నాం దీన్ని డిఫారెస్టేషన్ అని అంటారు సో ఇట్లా డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉండే నేచురల్ హ్యాబిటేట్ అనేది అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది సో హియర్ ఫారెస్ట్ ఈస్ ద లివింగ్ ప్లేస్ ఫర్ ఆర్గనిజమ్స్ ఒక ఫారెస్ట్ అనేది రకరకాల జంతువులకి లివింగ్ ప్లేస్ ఆ లివింగ్ ప్లేస్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉండే హ్యాబిటెట్ అనేది అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఫ్యాక్టరీ నెంబర్ ఫోర్ పొల్యూషన్ సో మనం ఫ్యాక్టరీలను పెట్టడం ద్వారా వెహికల్స్ ని నడపడం ద్వారా అండ్ పొల్యూటెన్స్ ని ఎయిర్ లో వాటర్ లోపల మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పొల్యూషన్ క్రియేట్ అవుతుంది సో ఈ పొల్యూషన్ వల్ల ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఎఫెక్ట్ కారు మీరు కనుక పొల్యూటెంట్స్ని తీసుకువెళ్ళి వాటర్లో కలిపితే వాటర్లో ఉండే ఫిషెస్ అండ్ దాని చుట్టూ ఉండే వాటర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చచ్చిపోతాయి అంటే మనకి ఇక్కడ ఆక్వాటిక్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఈ పొల్యూటెంట్స్ని కనుక ఎయిర్లో మిక్స్ చేస్తే ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది నవ్వు ద ఫ్యాక్టరీ నెంబర్ ఫైవ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ సో నేచురల్గా మనం వెహికల్స్ని నడపడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అమౌంట్లో సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది సో హియర్ ద కార్బన్ డైఆక్సైడ్ హ్యావ్ ద హైయెస్ట్ కెపాసిటీ టు అట్రాక్ట్ ద హీట్ విత్ ఇన్ అంటే కార్బన్ డైఆక్సైడ్కి హీట్ని ఎక్కువగా దాచిపెట్టుకునే గుణం ఉంటుంది సో ఎంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మన ఎర్త్ టెంపరేచర్ అంత పెరిగిపోతుంది ఇలా ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల పోలర్ రీజన్స్లో ఉండే ఐస్ క్యాప్స్ అన్ని కూడా కరిగిపోతాయి అక్కడ ఉండే ఐస్ మొత్తం కనుక కరిగిపోతే ఎర్త్ పైన దాదాపు టెన్ ఫీట్స్ వరకు కూడా వాటర్ వచ్చేస్తుంది అంటే ఎర్త్ అంతా కూడా మునిగిపోతుంది సో గ్లోబల్ వార్మింగ్ అయి పోలర్ రీజన్స్లో ఉండే ఐస్ క్యాప్స్ కరగడం వల్ల వాటర్ లెవెల్ అనేది పెరిగి అక్కడ ఉండే న్యాచురల్ హ్యాబిటేట్స్ అనేవి అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి ఫ్యాక్టర్ నెంబర్ సిక్స్ క్లైమేట్ చేంజ్ రెగ్యులర్గా రావాల్సినటువంటి మాన్సూన్ సీజన్ అనేది రావట్లేదు క్లైమేట్ లో చాలా చేంజ్ జరుగుతుంది దీని వల్ల కూడా అక్కడ ఉండేటువంటి హ్యాబిటెట్ అనేది డిస్ట్రక్ట్ అవుతుంది హ్యాబిటెట్ డిస్ట్రక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా బయోడైవర్సిటీ పైన ఎఫెక్ట్ అవుతుంది ద సెకండ్ వన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇన్వాసివ్ స్పీసీస్ ఎవ్రీ ఏరియా హ్యావ్ దేర్ ఓన్ బౌండరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ రీజన్ ఉంటే ఆ ఫారెస్ట్ రీజియన్ కి సర్టెన్ లిమిట్స్ అనేవి ఉంటాయి స్పీసీస్ ఆర్ ద స్పీసీస్ విచ్ హావ్ క్రాస్డ్ ద బౌండరీస్ ఆఫ్ దేర్ ఏరియా అండ్ ఎంటర్ ఇన్ టు అదర్ హ్యాబిటాట్ అంటే ఇన్వాజివ్ స్పీసీస్ అంటే ఏంటి అవి వాటి న్యాచురల్ బౌండరీస్ ని దాటి వేరే ఆర్గనిజంస్ కి సంబంధించిన బౌండరీస్ లోకి వెళ్ళిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ అనేది బంగ్లాదేశ్ లో ఉంది అని అనుకుందాం బంగ్లాదేశ్ లో ఒక పర్టికులర్ ఫారెస్ట్ లోనే ఉంది కానీ ఆ బర్డ్ ఏం చేసింది ఆ చుట్టూ ఉండే బౌండరీస్ ని దాటి ఇండియాలో ఉండే ఫారెస్ట్ లోకి ఎంటర్ అయింది అనుకుందాం అప్పుడు దాన్ని ఇన్వాజివ్ స్పీసీస్ అంటారు అది ఏం చేస్తుంది తన నేటివ్ ప్లేస్ని వదిలి వేరే వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది నౌ విత్ ద ఎంట్రీ ఆఫ్ న్యూ ఆర్గనిజమ్స్ దేర్ విల్ బి ఫైట్ ఫర్ ఫుడ్ షెల్టర్ అండ్ మేడ్స్ సో ఇలా కొత్త ఆర్గనిజం రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఫుడ్ సరిపోదు అండ్ నెక్స్ట్ షెల్టర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది తర్వాత మేడ్స్కి కూడా పోటీ ఎక్కువైపోతుంది సో లోకల్ వెరైటీస్ హ్యావ్ టు లూస్ సమ్ ఆఫ్ దేర్ హ్యాబిటెడ్ ఎప్పుడైతే అవుటర్ ఆర్గనిజం ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి ఎంట్రీ అవుతుందో అప్పుడు అక్కడ ఉండే హ్యాబిటేట్ని మొత్తం చేంజ్ చేస్తుంది అక్కడ ఉండే లోకల్ వెరైటీస్కి ఫుడ్ దొరకక అవి మెల్లిగా చచ్చిపోవడం అక్కడ వాటికి ఉండడానికి ప్లేస్ లేక రిప్రొడ్యూస్ చేయడానికి మేట్స్ లేక వాటి నెక్స్ట్ జనరేషన్ రాకపోవడం అండ్ అక్కడ ఉండేటువంటి లోకల్ వెరైటీస్ అన్ని డిస్ట్రాయ్ కావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జెనెటిక్ పొల్యూషన్ అసలు ఇక్కడ జీన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి జీన్ అంటే మన డిఎన్ఏ అని అర్థం అసలు డిఎన్ఏ పొల్యూషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఇట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ క్రియేటింగ్ అవర్ ఓన్ డిఎన్ఏ శాంపుల్స్ ఇన్ సర్చ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ వెరైటీస్ అంటే కొత్త కొత్త హైబ్రిడ్ వెరైటీస్ని తయారు చేయడానికి సైంటిస్ట్లు ఏం చేస్తున్నారు డిఎన్ఏ లోపల కొన్ని చేంజెస్ చేసి కొత్త డిఎన్ఏని క్రియేట్ చేస్తున్నారు ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి లోకల్ డిఎన్ఏస్ అన్నీ కూడా మనం వాడకపోవడం వల్ల డిస్ట్రాయ్ అయిపోతాయి ఈ లోకల్ వెరైటీస్ స్థానం లోపల ఒక కొత్త డిఎన్ఏ అనేది క్రియేట్ అవుతుంది ఈ కొత్త డిఎన్ఏ అనేది ఎప్పుడూ కూడా రెగ్యులర్గా వాడతాం కాబట్టి కంటిన్యూషన్లో ఉంటుంది నౌ హైబ్రిడైజేషన్ విత్ ఆర్ వితౌట్ ఇంట్రాగ్రేషన్ మే త్రెటన్ ఎ రేర్ స్పీసీస్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే మనం ఈ కొత్త మాడిఫైడ్ హైబ్రిడ్ వెరైటీస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు లోకల్ వెరైటీస్ అన్ని కూడా మనం వాడడం మానేస్తాం సో మెల్లిమెల్లిగా అవి కనిపించకుండా వ్యానిష్ అయిపోతాయి అండ్ ఇవి రేర్ స్పీసీస్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి జెనటిక్ పొల్యూషన్ లీడ్స్ టు రిప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ వెరైటీ విత్ న్యూ హైబ్రిడ్ వన్ ఎప్పుడైతే మనం డిఎన్ఏని చేంజ్ చేసి ఒక కొత్త హైబ్రిడ్ వెటీస్ని తీసుకొస్తామో అప్పుడు లోకల్ వెరైటీ అనేది మెల్లిమెల్లిగా వ్యానిష్ అయిపోతుంది నెక్స్ట్ ఓవర్ పాపులేషన్ బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ హైబ్రిడైజేషన్ న్యూ వెరైటీస్ ఆర్ డెవలప్డ్ సమ్ టైమ్స్ ద హైబ్రిడ్ వెరైటీస్ ఆర్ ద బ్రీడర్స్ విత్ లోకల్ వెరైటీస్ దట్ క్రియేట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ హైబ్రిడ్ ఎనిమల్ సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ పాపులేషన్ ఇంక్రీస్ కావడం వల్ల ఏం జరిగింది మనం గ్రీన్ రెవల్యూషన్ చేయాల్సి వచ్చింది కొత్త హైబ్రిడ్ వెరైటీస్ని తీసుకురావాల్సి వచ్చింది ఈ కొత్త హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువగా ఫుడ్ని ప్రొడ్యూస్ చేసి పెరుగుతున్నటువంటి పాపులేషన్ కి ఫుడ్ ని సప్లై చేయగలిగాయి కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది ఎప్పుడైతే మనం హైబ్రిడ్ వెరైటీస్ ని తీసుకొచ్చామో ఒక హైబ్రిడ్ వెరైటీని ఒక లోకల్ వెరైటీతోని కలిపి బ్రీడ్ చేశాం ఈ హైబ్రిడ్ వెరైటీ లోకల్ వెరైటీ రెండో కలిపి బ్రీడ్ చేసినప్పుడు మనకి కొన్ని కొత్త ఆర్గానిజమ్స్ వచ్చాయి దీనివల్ల ఏమైపోయింది అంటే అక్కడ ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటువంటి లోకల్ వెరైటీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్ వెరైటీస్ వల్ల లోకల్ వెరైటీస్ అన్ని కూడా ఇబ్బందులు పడడం స్టార్ట్ అయింది దిస్ లీడ్స్ టు ద బ్యానిషింగ్ ఆఫ్ లోకల్ వెరైటీ అంటే ఎప్పుడైతే మనం ఈ హైబ్రిడ్ వెరైటీస్ని ని తీసుకొచ్చామో అక్కడ ఉండే లోకల్ వెరైటీస్ అన్ని కూడా క్రియేట్ కావడం స్టార్ట్ వాట్ ఈస్ ద రీజన్ ద గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎంకరేజింగ్ ద హైబ్రిడైజేషన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల చికెన్ అండ్ మటన్ కి డిమాండ్ పెరిగింది అని అనుకుందాం సో ఈ పెరుగుతున్న పాపులేషన్ యొక్క మీట్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది పౌల్ట్రీ ఫార్మ్స్ ని పెట్టమని చెప్పింది సబ్సిడీ కింద మేకల్ని మరియు గొర్రెల్ని సప్లై చేసింది ఇక ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆతృతతో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే వీరు ఎక్కువగా హైబ్రిడైజేషన్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే లోకల్ వెరైటీస్ ని మనం వాడడం మానేసాం దీనివల్ల లోకల్ వెరైటీస్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు కనబడకుండా కనుమరుగైపోతున్నాయి ద ఫిఫ్త్ వన్ ఇస్ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద మేజర్ థ్రెట్ టు బయోడైవర్సిటీ దట్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్ సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ బయోడైవర్సిటీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల ఎర్త్ టెంపరేచర్ పెరగడం ఎప్పుడైతే ఎర్త్ టెంపరేచర్ పెరుగుతుందో అక్కడ ఉండే పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి కరిగి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సీస్ అండ్ ఓషన్స్ లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది సో దీనివల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది రెగ్యులర్ గా టైం కి రావాల్సిన మాన్సూన్ సరిగా రాకపోవడం వల్ల సమయానికి పడాల్సిన వర్షాలు పడకపోవడం వల్ల ప్లాంట్ గ్రోత్ దెబ్బతింటుంది అండ్ ఆల్సో ఎనిమల్స్ కి ఫుడ్ దొరకక అక్కడ ఉండే ఎనిమల్స్ చచ్చిపోయి హ్యాబిటేట్ అంతా డిస్ట్రాక్ట్ కావడం స్టార్ట్ అవుతుంది సో ఇంక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అసిడిఫికేషన్ ఆఫ్ సీస్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఆన్ వైల్డ్ లైఫ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ కావడం వల్ల అండ్ సీస్ అండ్ ఓషన్స్ అన్ని కూడా యాసిడ్ రేన్స్ పడి యాసిడ్స్ గా కావడం వల్ల ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ప్లాంట్స్ లేకపోవడం వల్ల ఎనిమల్స్ పైన ఎఫెక్ట్ పడి అక్కడ ఉండే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరగడం వల్ల ఏం జరిగింది టెంపరేచర్స్ పెరిగాయి యాసిడ్ రేన్స్ పడడం వల్ల అక్కడ ఉండే సీ అంతా కూడా యాసిడ్గా మారిపోయింది దీనివల్ల అక్కడ ఉండే ఫిషెస్ అన్ని కూడా చచ్చిపోవడం స్టార్ట్ అయ్యాయి ఇంక్రీజింగ్ ఇన్ ద టెంపరేచర్ టెంపరేచర్ ఇంక్రీస్ కావడం వల్ల ఎనిమల్స్ అన్నీ కూడా వాటర్ దొరకక అక్కడ ఉండే హ్యాబిటాట్ అంతా కూడా డిస్ట్రక్ట్ కావడం స్టార్ట్ అయింది దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ చేంజింగ్ బయాలజీ ఆఫ్ మెనీ స్పీసీస్ సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్ట్రక్ట్ కావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆర్గనిజమ్స్లో ఉండేటువంటి బయలాజికల్ థింగ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయి మెల్లిమెల్లిగా అవి చచ్చిపోయాయి దానివల్ల చుట్టూ ఉండే బయోడైవర్సిటీ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఈ బయోడైవర్సిటీని కాపాడడానికి మరి ఏ ఆర్గనైజేషన్స్ అనేవి పనిచేస్తున్నాయి వరల్డ్ వైడ్ గా బయోడైవర్సిటీని కాపాడడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అందులో ముఖ్యమైనవి ఐయుఎన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అని అర్థం డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ఫుల్ ఫామ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సో ఈ టూ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ గా పనిచేస్తూ బయోడైవర్సిటీని మెయింటైన్ చేసి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ప్రాపర్ గా ఉండేలాగా యాక్షన్స్ తీసుకుంటున్నాయి ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఐయుసిఎన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎఫ్ అనే ఆర్గనైజేషన్స్ ఎవ్రీ ఇయర్ ఒక రెడ్ లిస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ రెడ్ లిస్ట్ లో ఏ ఆర్గనిజమ్స్ అయితే ఫ్యూచర్ లో వ్యానిష్ అయిపోతాయో అంటే ఏ ఆర్గనిజమ్స్ అయితే డేంజర్ లో ఉన్నాయో ఆ ఆర్గనిజమ్స్ యొక్క ఫోటోస్ ని పబ్లిష్ చేస్తాయి దీని ద్వారా ఎన్విరాన్మెంట్ పైన అవేర్నెస్ ని క్రియేట్ చేస్తాయి సో ఈ రోజు బయోడైవర్సిటీ గురించి కొన్ని విషయాల్ని నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి దాని పక్కన ఉండే బెల్ ఐకన్ ని హిట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రోహిత్ కృష్ణ సైనింగ్ ఆఫ్ బాయ్